వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. అందం, అభినయం, తెలుగుదనం కలిస్తే కనిపించే నిండు రూపం ఆ అందాల బొమ్మ. ఎటువంటి పాత్రనైనా అలవోకగా నటించడం ఆమె ప్రత్యేకత. సహజ సౌందర్యంతో, పరిపూర్ణ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి సౌందర్య. ఆమె భౌతికంగా దూరమై 15 ఏళ్ళు అవుతుంది. సౌందర్య వర్ధంతి సందర్భంగా ఆమె సినీ జ్ఞాపకాలు ఓసారి గుర్తుకు తెచ్చుకుందాం. చారడేసి కళ్ళు, గులాబీ చెక్కిళ్ళు, చెక్కు చెదరని నవ్వు, చూడగానే ఆకట్టుకునే నిలువెత్తు రూపం సౌందర్య. సిల్వర్ స్క్రీన్పై ఈ అందాల బొమ్మ కనిపించగానే ప్రేక్షకుల హృదయం ఆనందంతో పొంగిపోతుంది. తీరైన కట్టు బొట్టుతో, పుత్తడి కాంతుల మెరుపులతో, చూడచక్కని నటనతో లక్షలాది మంది తెలుగు అభిమానులను సంపాదించుకుంది సౌందర్య. ఒక దశలో సౌత్లో నెంబర్1 హీరోయిన్గా వెలుగొంది, తెలుగు వారి మనసుల్లో నిలిచిపోయింది. సౌందర్య 1972 జూలై 18న కర్ణాటకలోని కొల్లార్లో సత్యనారాయణ మంజుల దంపతులకు జన్మించింది. ఈమె అసలు పేరు సౌమ్య. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతుండగానే అందివచ్చిన అవకాశంతో సినీ రంగంలోకి ప్రవేశించింది. తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ సరసన రైతు భారతం ఆమె తొలి చిత్రం. అయితే ముందుగా విడుదలైంది మాత్రం మనవరాళ్ళి పెళ్ళి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించింది సౌందర్య. తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించింది సౌందర్య. సూపర్ స్టార్ కృష్ణతో రైతు భారతం, అదిరింది గురు, అమ్మ దొంగ, నెంబర్1, జగదేక వీరుడు, పుట్టింటి గౌరవం, మానవుడు దానవుడు చిత్రాల్లో తన అందం అభినయంతో అలరించింది సౌందర్య. ఆ తర్వాత సౌందర్యకు అవకాశాలు వెల్లువలా వచ్చాయి. ఫ్యామిలీ తరహా చిత్రాల్లో ఈమె పోషించిన పాత్రలు ప్రేక్షక ఆదరణ పొందాయి. వెంకటేష్తో నటించిన పవిత్ర బంధం సౌందర్య కెరియర్ను అగ్రస్థానంలో నిలబెట్టింది. తెలుగు ఇంటి ఆడపడుచులా కనిపించే నిండైన రూపానికి తోడు సౌందర్య అభినయానికి ప్రేక్షకులు దాసోహమైపోయారు. ఈ చిత్రంలోని నటన గాను ఉత్తమ నటిగా నంది అవార్డు ఆమెను వరించింది. ఆ తర్వాత వెంకటేష్తో నటించిన రాజా, జయం మనదేరా, పెళ్లి చేసుకుందాం, దేవి పుత్రుడు, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలి వంటి చిత్రాల్లో నటించింది. వెంకటేష్ సౌందర్య కాంబినేషన్ చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రాజేంద్ర ప్రసాద్తో రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, నాగార్జునతో హలో బ్రదర్, ఆజాద్ వంటి చిత్రాల్లో నటించింది. అమ్మోరు చిత్రం ఆమెలోని సహజ నటిని వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ సినిమాలో భర్తను కాపాడుకోవడానికి ఓ గ్రామీణ యువతి పాడే పాటలు ప్రేక్షకుల కంట కన్నీరు పెట్టించాయి. మోహన్ బాబు సరసన నటించిన పెదరాయుడు బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. మొదట అహంకారిగా, తర్వాత తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడే పాత్రల్లో అద్భుతంగా నటించింది సౌందర్య. అందం ప్లస్ అభినయం కలిగిన సౌందర్యకు అదే స్థాయిలో అవార్డులు వహించాయి. 3 సార్లు నంది అవార్డులతో పాటు పలు పురస్కారాలు అందుకుంది. కన్నడ సినిమాకు గాను జాతీయ అవార్డు కూడా సౌందర్యను వరించింది. 6 ఫిలింఫేర్ పురస్కారాలు ఆమె సొంతమయ్యాయి. ఎన్నో అవార్డులతో పాటు లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న సౌందర్య 2004 ఏప్రిల్ 15న ఈ లోకానికి శాశ్వతంగా దూరమైంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి బెంగళూరు నుంచి కరీంనగర్ వెళ్తూ విమాన ప్రమాదంలో మరణించింది. 12 ఏళ్ల ఫిలిం కెరియర్లో అద్భుతమైన నటనతో తెలుగువారి మనసును దోచుకున్న సౌందర్య భౌతికంగా దూరమైన ఆమె సినిమాలు ఇంకా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ఆమె అభినయం కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్తో శ్రీకారం, బంగారు భవిష్యత్కు సాకారం.